वेरी गुड ईवनिंग वेलकम टू द डिबेट अंगरंग वैभवंगा जरुगुतुन्न अखिलांड कोटि ब्रह्मांड नायकुडु श्री वेंकटेश्वर स्वामी ब्रह्मोत्सवाल कार्यक्रम जोरुगा सागुतोंदी अनुकुन्न मेरके आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री श्री वैएस जगन्मोहन रेड्डी गारु कोद्दि सेपटि क्रितमे स्वामी वारिकी मुख्यमंत्री होदालो पट्टु वस्त्रालु समर्पिंचारु चाला साफीगा जरिगिपोयिंदि ఎలాంటి గందరగోళం ఎలాంటి అవరోధం లేదా ఇంకేమీ లోపం ఇలాంటివి ఏం లేవు చాలా హ్యాపీగా చాలా ప్రసన్న వదనంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉత్సాహంగానే సమర్పించారు ఎక్కడా కూడా ఒక నాన్ హిందూ చేసిన ఇది దాఖల అక్కడెక్కడ కనిపించల ఆయనకి పట్టం కట్టారు తలచుట్టు సంథింగ్ సాంప్రదాయం ప్రకారం కట్టి ఆయన పట్టు వస్త్రం నెత్తిన పెట్టుకుని వెళ్ళి నడిచెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సింపుల్ ప్రతిసారి ఎప్పుడు ఎలా జరుగుతుందో అలాగే జరిగింది ఎక్కడ ఎలాంటి వివాదం గాని ఎక్కడ ఎలాంటి లోపం గాని జరగలేదు మరోవైపు క్రిస్టియన్ గా చెప్పబడుతున్న జగన్ మోహన్ రెడ్డి గారిలో కూడా ఆ ఫీలింగ్ కనిపించలేదు నేను నాన్ హిందూననే ఫీలింగ్ ఎక్కడ కనిపించలే ఆయన పూర్తి భక్తి ప్రపత్తులతోనే వెంకటేశ్వర స్వామికి వస్త్రాలు సమర్పించారు అనేది అది చూసిన ఎవరికైనా ఆ మొహంలో ఆనందం చూసిన ఎవరికైనా కనిపిస్తుంది ఆనందం మాత్రమే కాదు ఒక రకమైన ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది అలాంటి పెద్ద పెద్ద ఉత్సవాలకు వెళ్ళినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ కూడా మనకు కనబడుతుంది మరి ఎందుకు ఇంత వివాదం రేగింది దీన్ని పూర్తిగా తరచి చూస్తే మనకి రాంగోపాల్ వర్మ గుర్తుకొస్తాడు ఒక హైప్ ఇచ్చి ఈ ఇష్యూని ఒక క్యాంపెయిన్ లాగా చేయాలనుకున్నారా ఒక ప్రచారం లాగా చేయాలనుకున్నారా సింపుల్గా ఒకవేళ ఎవరైనా ఏదైనా మాట్లాడి ఉంటే మేము గతంలో చేసాం ఈసారి కూడా చేస్తాం మేము బ్రహ్మాండంగా పూర్తి భక్తి ప్రపత్తులతో సమర్పిస్తాం అని ఒక మాట అని ఉంటే అయిపోయేది ఇష్టారాజ్యంగా రోజుకో స్టేట్మెంట్లు ఇచ్చేసి పది మంది పది రకాలుగా మాట్లాడేసి మా ఇష్టం మేము చేస్తాం మీరెవరా అసలు ఆయన ఏం మాట్లాడలేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేను చేయనని నేను చేస్తానని ఆయనే మాట్లాడాలి కామ్గా ఆయన పని ఆయన చేశాడు వెళ్ళారు ముఖ్యమంత్రి హోదాలో సమర్పించారు వచ్చారు రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజల ప్రతినిధిగా ఆయన వెళ్ళి స్వామివారికి వస్త్రాలు సమర్పించి వచ్చారు మరి ఎందుకు ఈ డ్రామా అంతా ఎందుకు జరిగింది అసలు ఈ డిక్లరేషన్ అనే వివాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు కెలుక్కున్నారు కెలుక్కున్నారా కెలికారా ఉద్దేశపూర్వకంగానే దీన్ని ఒక వివాదంగా మలిచారా ఏం అర్థం కాదు నిజంగా ఇందాక జరిగిన ఆ 10 నిమిషాల జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ముస్తాబు చేయడము ముస్తాబు అంటే చుట్టు అది కట్టి పట్టం కట్టి ఆయన తీసుకెళ్లి సమర్పి ఇదంతా చూసినప్పుడు దాని ముందు జరిగిన ఇదంతా కూడా ఎందుకు జరిగిందో ఎవరికి అర్థం కాదు చూసేవాళ్ళందరూ పిచ్చివాళ్ళ గందరగోళం డ్రామా ఏంటి డ్రామా అని ఎవరికైనా అనిపించక మానదు సో ఇది ఒక అంశం ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు దీంట్లో మాట్లాడేవాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు రోజా గారు అంటారు మేము ఇలాగే చేస్తాం మేము డిక్లరేషన్ ఇవ్వం ఇంకో 25 ఏళ్ళే చేస్తాం ఏం చేస్తారో చేసుకోండి అనే పదం కూడా వాడారు అంటే నానిగారి భాషలో అయితే అది ఇంకో రకంగా ఉండేదేమో నానిగారి భాషలో వేరే రకంగా ఉంటుంది ఆవిడ అలా అనకుండా ఏం చేస్తారో చేసుకోండి అన్నారు ఎందుకు అసలు ఎవరు అడిగారు మీ అంతరా మీరే మాట్లాడతారు సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ గారే మాట్లాడతారు మళ్ళీ నానిగారు దానికి ఇంకా తాలింపేస్తారు ఇటువై తాలింపు కాదు దాంట్లో మంటలో అగ్ని ఆజ్యం అన్నట్టుగా ఆజ్యం పోస్తారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇంకోటి చెప్తారు రోజా గారు అక్కడుండి ఇంకొంచెం దాన్ని ఫైర్కి ఇచ్చేస్తారు లక్ష్మీపార్వతి గారు ఇందాక వచ్చేసి అసలు తిరుగులేని నాయకుడు ఆయన స్వరూపానంద స్వామీజీ ఈయన ఎప్పుడైతే గంగానదిలో ముంచాడో అప్పుడే హిందువుగా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారిని సర్టిఫికేట్ ఇచ్చేశారు హిందువుగా మారిపోయాడు ఈ మాట్లాడుతున్న ఈ వెధవలంతా చాదస్తులు అన్నారు ఎవరైతే ఇప్పుడు డిక్లరేషన్ కోసం కానీ లేకపోతే ఆలయాల మీద చేస్తున్న దాడుల విషయం కానీ మాట్లాడుతున్న వాళ్ళంతా అంటే ఈ వెధవలంతా చాదస్తులు ఆయన ఆవిడకి ఆవిడ సర్టిఫికేట్లు ఇచ్చేశారు సో ఎందుకు ఈ డ్రామా అంతా జరుగుతుంది అనేది ఒక కీలకమైన అంశం మరొకటి అత్యంత ముఖ్యమైనది ఆగమ శాస్త్రాన్ని కానీ వైఖానస సాంప్రదాయాలను కానీ తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో తప్పకుండా అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత బోర్డు పైన కార్యనిర్వహణాధికారి పైన
సంయుక్త కార్య నిర్వహణాధికారిపైన అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ ఉన్న అర్చక ఇంకా వేరే వేరే సెక్షన్స్ కొన్ని ఉంటారు వాళ్ళపైన ఉంటది వీళ్ళెవరూ అభ్యంతరం చెప్పలేదు వీళ్ళెవరూ అడ్డుకోలేదు హాయిగా వాళ్ళే ముస్తాఫా చేశారు వస్తుంటే స్వాగతాలు పలికారు అంతకు ముందే ఆహ్వానం ఇచ్చి వచ్చారు అన్నీ చేశారు వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్ళి వస్త్రాలు ముఖ్యమంత్రి గారి చేత ఇప్పించారు వాళ్ళెవరూ అడగలేదే డిక్లేర్ చేసి ముఖ్యమంత్రి గారు మీరు వస్తున్నారో లే కుదరదు మీరు డిక్లేర్ చేసి సంతకం పెట్టినని ఎవరైనా అన్నారా ఎవ్వరూ అనలే మరి బయట జరిగిన డ్రామా ఏంటి ఇది ఎవరికి అర్థం కాదు అది పొలిటికల్ డ్రామానా కొన్ని పార్టీలు కుమ్మక్కై చేసిన డ్రామానా లేకపోతే ఒక పార్టీ హైప్ ఇచ్చుకుందా హైప్ ఇచ్చిన వైసీపీ ట్రాప్లో ఈ పార్టీలు పడ్డాయా ఏమీ అర్థం కాని వ్యవహారం దీని మీద మనతో డిబేట్లో పాల్గొంటున్నారు కమలానంద భారతి స్వామీజీ హిందూ ఆలయ పరిరక్షణ సమితి కన్వీనర్ అలాగే సుధాకర్ రెడ్డి గారు తిరుపతి వాస్తవ్యులు సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు సామంచి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అండ్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు ముందుగానే కమలానంద భారతి స్వామీజీతో మాట్లాడదాం స్వామీజీ నమస్కారం నమస్కారం నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే సవరించండి నన్ను ఒక అక్షరం కూడా తప్పు చెప్పలేదు మీరు చెప్పింది అక్షర సత్యం యా ఆ దృశ్యాన్ని నేను కూడా ఇప్పుడు టీవీలో ఇంతకు ముందు చూచాను ఏ ముఖ్యమంత్రి అయినా ఎలా ఆ పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు ఆ తతంగము అక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమం ఎలా నిర్వహిస్తారో అలాగే నిర్వహించారు దాంట్లో నిర్వహణలో ఏమీ లోపం లేదు మీరు చెప్పినట్టు ఏంటంటే ఈ విషయాన్ని వాస్తవానికి ఏ హిందూ సంస్థలు కానీ ఎవరు కానీ లేవనెత్తలేదు మొదట లేవనెత్తింది వాళ్లే గతంలో ఎవరు సంతకం పెట్టకుండా వెళ్ళారు సోనియా గాంధీ గారు సంతకం పెట్టలేదు రాజశేఖర రెడ్డి గారు సంతకం పెట్టలేదు గతంలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టలేదు ఇప్పుడు అవసరం అనే విషయం లేవనెత్తింది వాళ్లే అంతేకాకుండా అసలు ఈ డిక్లరేషనే తీసేయొచ్చు అనే పద్ధతిలో మాట్లాడినందువల్ల ఇది చర్చనీయాంశం అయింది ఒకటి రెండు ఇప్పుడు కార్యక్రమం సజావుగా జరిగి ఉండవచ్చు వాళ్ళందరూ కలిసి మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు అధికార యంత్రాంగం అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ఉండేటువంటి ఒక నియమాన్ని ఉల్లంఘించి వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ ఆ నియమాన్ని వాళ్ళు పాటించాలి మన వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఏ మత ప్రార్థనా మందిరానికి పోతే అక్కడ ఆ మతాన్ని గౌరవించి అక్కడ వేషధారణ తీసుకోవటం అనేటువంటిది కొత్త ఏం కాదు మసీదుకి వెళితే టోపీ పెట్టుకుంటున్నారు దర్గాకు వెళితే అక్కడ వాళ్ళు వేసేటువంటి చాదర్ భుజం మీద వేసేటువంటి వస్త్రం అది కప్పుకుంటున్నారు చర్చికి వెళితే ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు దేవాలయానికి వస్తే ఇది పాటిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇది పాటించారు అని అంటే ఇది విశేషమేమీ కాదు కానీ ఈ దేవాలయం కాకనే కాక ఇంకా అనేక దేవాలయాల్లో భారతదేశంలో ఇట్లాంటి డిక్లరేషన్ అనే పద్ధతి ఉంది దాన్ని వాళ్ళు గనక పాటించి ఉంటే బాగుండేది కాదు పాటించి తీరాలి ఇప్పుడు కాకపోతే మేము తర్వాత కూడా పాటించమంటే ఇది కుదరదు ఎప్పటికైనా అది పాటించాలి నియమాన్ని ఉల్లంఘించవద్దు దానివల్ల మీకు వచ్చిన నష్టమేమీ లేదు ఈరోజు వాళ్ళు కార్యక్రమం బాగా చేసుకున్నారు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకో ఉంటే ఆయన ఈ రోజున భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారికి పైగా ఒక క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ తాను క్రైస్తవుడుగా ఉంటూ తన కుటుంబము ప్రతి సంవత్సరము జెరూసలంకు పోయి వస్తూ ఒక ఖచ్చితమైన స్పష్టమైన ఆచరణాత్మకమైన క్రైస్తవుడుగా జీవిస్తూ కూడా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం వెంకటేశ్వర స్వామి ఇచ్చారంటే చిన్న విషయం కాదు అందులోకి గరుడ వాహనం ఉత్సవం జరుగుతుంది ఈరోజు అంతేకాకుండా నా బాధ ఏంటంటే ఆ అవకాశము అదృష్టము వాళ్ళ కుటుంబంలో మిగతా సభ్యులకు కూడా వచ్చుంటే బాగుండేది వాళ్ళ అమ్మగారిని వాళ్ళ పిల్లలను ఆయన ధర్మపత్రిని కూడా తీసుకుని పోయి ఉంటే బాగుండేదని నేను బాధపడుతూ ఉన్నాను కానీ ఇలాంటి కార్యక్రమంలో కానీ స్వామీజీ ఎందుకు ఈ రాద్ధాంతం అంతా చేశారనే దాని మీదే అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళంతటా వాళ్లే వైసీపీ నాయకులు లేకపోతే టిటిడి బోర్డు అధ్యక్షులు వాళ్లే ఇష్యూని రేజ్ చేశారు అనుకుందాం వీళ్ళలో వీళ్ళు తగ్గలేదు
ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పోటి పొడి ఆ సినిమాని చెప్పాను కదా రామ్ గోపాల్ వర్మ మీకు సినిమాలు మరి చూస్తారా చూడరని నేను అనుకుంటున్నాను తిరుమల ఒకటి తిరుమల ఒకటే కారణం కాదండి గత 5-6 మాసాలుగా జరుగుతూ ఉండేటువంటి సంఘటనల పట్ల ప్రభుత్వము వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణికి ఇది తోడైంది అంటే ఇంతకుముందు తిరుమల భూములు అమ్మేస్తామని చెప్పడం అది వెనక్కి తీసుకోవడం ఎవరినో తిరుమల ఎడ్యుకేషన్ వాటికి ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి ఒక అధికారిని నియోజకం చేస్తామని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవడం అలాగే ఈ పిఠాపురం కావచ్చు బిట్రకుంట కావచ్చు అంతర్వేది కావచ్చు ఈ సంఘటనలు జరగడం దీని పట్ల వాళ్ళు స్పందించిన తీరు కావచ్చు అదే విధంగా ఇప్పుడు మరలా వేలాది వేల రూపాయలు కోట్లాది రూపాయలు బాండ్లు తీసుకుంటామని చెప్పే విషయం చెప్పడం ఇవన్నీ ఒక అపనమ్మకాన్ని ఒక అభద్రతను హిందూ సమాజంలో కలిగించింది కాబట్టి హిందూ సమాజం యొక్క స్పందన మేరకే రాజకీయ పార్టీలు మాట్లాడే కానీ రాజకీయ పార్టీలు సొంత ఎజెండా ఇంకేం తీసుకోలేదు మీరు అన్నది నిజమే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల పైన జరుగుతున్న దాడులు హిందూ సమాజం పైన సమాజం పడుతున్న ఆందోళన వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వివాదం వచ్చినప్పుడు ప్రభుత్వం కాస్త సంయమనంతోనో ముఖ్యమంత్రి గారు కాస్త భరోసా ఇచ్చే విధంగానో మాట్లాడి ఉంటే బాగుండేది అంతవరకు డౌట్ లేదు అంతవరకు ఎవరూ దాన్ని వివాదాస్పదం చేయరు కానీ గడిచిన 4 రోజులుగా ఒక రకమైన మత కల్లోలాలు రేగిపోతాయా అన్నట్టు క్రియేట్ చేసిన ఈ వాతావరణ మాటల తోటాలు లేకపోతే టెంపుల్స్ చేతులు ఇరిగిపోతే ఏంటి కాళ్ళు ఇరిగిపోతే ఏంటి తగలబడిపోతే ఏంటి ఏమవుద్ది నష్టం వచ్చిందా అని ఒక ఆయన లేకపోతే మేము 25 ఏళ్ళు ఇంకా ఇలా చేస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడే వాళ్ళంతా ఎదవలని ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఒక 10 మంది మాట్లాడారు అలాగే ఇటువైపు నుంచి కూడా ఆ రకమైన భాష వాడకపోయినా రేపు దాన్ని ఏమంటారు ప్రతిదాడి కూడా వచ్చింది అయితే ఇందాక జరిగిన ఆ 15-20 నిమిషాల ఇది చూసినప్పుడు దీనికోసమా ఇంత ఎందుకు జరిగింది అనేది ఒకటి అనిపించక మానదు మనకి ఒక్క నిమిషం స్వామీజీ శ్రీనివాస్ గారు మీరు దీని మీద మొదటి నుంచి ఉద్యమం చేస్తున్నారు ఆ భారతీయ జనతా పార్టీగా కానీ ఇందాక జరిగిన ఘట్టం చూసినప్పుడు ఈ ఘటనలన్నీ ఎందుకు చేశారనేది ఎవరికి అర్థం కావట్లా మీరు వైసీపీ ట్రాప్లో పడ్డారా మీరు టీడీపీ ఇతర పార్టీలు హిందూ సంఘాలు వైసీపీ ట్రాప్లో పడ్డారా లేకపోతే పార్టీలన్నీ కలిసి జనాన్ని ట్రాప్లో పడేసా వెంకటకృష్ణ గారు మీరు మొదట చెప్పినటువంటి వాదన చాలా స్పష్టంగా వివరంగా ఉంది దీని వెనుక ఈ అగ్గిని రాజేసింది అగ్గి అంటామో లేదా వివాదం అంటామో దీన్ని రాజేసింది స్వయంగా వైసీపీ నేతలే సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారు అసందర్భంగా ప్రతి ఏడాది జరిగేటువంటి తంతుని ఒక పవిత్రమైన కార్యాన్ని జరగబోయేటప్పుడు ముందు ఈ అంటే పార్టీ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్న అందరూ కలిసి కూర్చొని నీ పాత్ర ఇది వైవి సుబ్బారెడ్డి గారి యొక్క డైలాగులు ఇది తర్వాత కొండాలి నాని క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది వారికి ఇచ్చినటువంటి డైలాగులు తర్వాత దేవాదాయ శాఖ మంత్రి తర్వాత ఇంకొకరు ఇట్లా ఏమన్నా పంచుకొని రక్తి కట్టేటువంటి ప్రయత్నం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని విషయాల్లో దివాలా కోరుతనం కావచ్చు అదే విధంగా ఈ కరోనా సమయంలో కట్టడి చేయడంలో విఫలం కావడం కావచ్చు ఈ విషయాల పట్ల ప్రజల దృష్టిని మరల్చేందుకు ఒక ప్రయత్నం చేసింది అనేసి అనుకోవచ్చు బుక్ ఇక్కడ పెట్టేసాయి సోఫాలో ఉద్దేశపూర్వకంగా మేము ఇక్కడ టేబుల్ మీద పెట్టే అజెండాతో ముందుకెళ్తాము అట్టావి గారు మీ ఆడియో వస్తుంది డిస్టర్బెన్స్ ప్లీజ్ హిందూ వ్యతిరేక అజెండాతో ముందుకెళ్తాము ఆలయాల విషయంలో ఆచార సంప్రదాయాల విషయంలో మాకు ఏమాత్రం గౌరవము చిత్తశుద్ధి లేదు మీ వల్లైంది చేసుకునే ఒక హిందూ సమాజానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ నేతలు సవాలు విసురుతున్నారా అని అనుకోవాలా లేక గారి యొక్క ప్రాపకం కోసం వారి యొక్క మెప్పు కోసం సహజంగా జరిగేటువంటి ప్రక్రియను ముందుగానే ఊహించి వైవి సుబ్బారెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి నిబంధన అవసరం లేదు డిక్లరేషన్ ఇవ్వాల్సిన విషయం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా అనుకో సుబ్బారెడ్డి గారు నేను వస్తున్నాను వారు ఉన్న నిబంధనను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు నేను పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఒక కార్యానికి అడ్డంకిగా ఉన్న నిబంధనను తొలగించే ప్రయత్నం చేశారు సుబ్బారెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలని లేక కొడాలి నాని గారు విచ్చల విడిగా అధికార మదంతో నోరు బజారు భాష ఉపయోగిస్తూ పవిత్రమైనటువంటి దేవతా మూర్తులు ఆచార వ్యవహారాల పట్ల ఏదైతే భాష మాట్లాడకూడదో ముఖ్యంగా ఎవరైతే మాట్లాడకూడదో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆచార సంప్రదాయాలు ఇతరుల మనోభావాలు అన్నింటినీ గౌరవిస్తామని చెప్పి పదవులు బాధ్యతలు వచ్చిన వ్యక్తి కనీసం తన యొక్క నోటిని కానీ నాలుకను కానీ అదుపులో పెట్టుకోక పుట్టుకోలేక అనేక మంది హిందువులు
వెంకటేశ్వర స్వామి భక్తులు ఈరోజు చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఈ భాష, ఏం చేయదలుచుకుంటున్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని చాలా బాధను విస్మయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో కొడాలి నాని గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని ఎక్కువ మార్కులు కొట్టేందుకు నేనున్నాను జగన్మోహన్ రెడ్డికి తరపున మాట్లాడి హిందూ సమాజాన్ని మాట్లాడే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క నోరు ఊహించడానికి నేను ఒక రౌడీ భాషను ఉపయోగించి నోరు ఊహిస్తాను చూడండి అని ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరింత మెప్పు. అసలు అదేమీ లేకుండా నేను అనేది అదే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ రౌడీ భాష అనండి, లేకపోతే ఈ కించపరిచే పదాలు అనండి, లేకపోతే ఈ రెచ్చగొట్టుకునే విధానాలు అనండి, మేము ఇలాగే చేస్తాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే హెచ్చరికలు కానివ్వండి, రెచ్చగొట్టడాలు కానివ్వండి, ఇవేమీ లేకుండా డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు ఇవేమీ లేకుండా కామ్గా జరిగితే గత సంవత్సరం కూడా ఇచ్చారు కదా పట్టు వస్త్రాలు, అలాగే ఈ సంవత్సరం ఇచ్చేవారు అయిపోయి ఉండేది. అసలు ఇది ఎందుకు రేగింది, ఎవరు రేపారు, దీన్ని ఇంత ఫ్లేరప్ చేసింది ఎవరు, చివరికి చాలా అద్భుతంగా విచిత్రం ఏంటంటే కరోనా మూలాన భక్తులు లేరు కానీ 100 మంది పోలీసులు ఉన్నారు తిరుపతిలోను తిరుమలలోను. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రసన్నమైన వదనంతో ఒక రకమైన అంటే గగుర్పాటు అంటాం కదా, అంటే ఒక అద్భుతమైన కార్యంలోకి వెళ్ళబడి ఎవరికైనా రోమాంచితం అవుతాం అలాంటి ఇది దాంతోనే సమర్పించినట్టు చాలా క్లియర్ కనపడుతుంది. మరి ఈ చుట్టూ ఉన్న ఈ భజంత్రీల కార్యక్రమం ఎందుకు జరిగింది, వారం రోజులుగా జనాన్ని ఎందుకు రెచ్చగొట్టారు, మీకేమన్నా విశ్లేషణకు అందుతుందా ఇది? నాకైతే రామగోపాల్ వర్మ నెగిటివ్ పబ్లిసిటీ లాగా అనిపించింది. కరెక్ట్ అండి, 100% ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా. ఈ సినిమాను రక్తి కట్టించడానికి చాలా పక్కడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. మీరు అన్నట్టు ఆయన వస్త్రాలు సమర్పించిన, ఆయన కొండకొచ్చి వెళ్ళినా ఎవరు పట్టించుకోరు, అసలు పట్టించుకునే స్థితిలో లేరు. దీన్ని రాజేసింది వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన ఎందుకు చెప్పారో తెలీదు. ఆ తర్వాత రచ్చ చేశారు. నాకు అనిపించేది ఏమంటే, ఇందాక శ్రీనివాస గారు చెప్పినట్టు రాష్ట్రంలో దివాలా కోరు పరిస్థితులు ఎదురవుతున్నాయి. దివాలా తీసింది రాష్ట్రం, అక్కడ పార్లమెంట్ లో సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడ వీళ్ళు ప్రత్యేక హోదా అడగలేరు, మూడు రాజధానుల వివాదం చాలా రచ్చగా ఉంది, వీటన్నింటినీ ఒక్కసారిగా పక్కదారి మళ్లించి ఇది చేద్దాం అనుకున్నారో ఏమో తెలియడం లేదు. లేకపోతే అనవసరంగా నోరు పారేసుకోవాల్సిన పని లేదు. ఈరోజు లక్ష్మీ పార్వతి గారు సాయంత్రం టీవీలో చూశాను, నాకేమనిపించేంటద ఆమెని రోజా గారిని చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో సభ్యత సంస్కారాలు కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో, దాంపత్య జీవితాలు ఎలా ఉత్తమంగా గడపాలో ఒక సంఘం పెట్టి వీళ్ళిద్దరిని సలహాదారులు పెడితే బాగుంటుందేమో అని అనిపించిందండి. ఎందుకంటే అంత ఉత్తములు వీళ్ళిద్దరు మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో, వీళ్ళని కానీ పెడితే సమాజానికి మహిళలకు దాంపతులకు చాలా ఉత్తమ మాటలు నేర్పిస్తారని. ఏందండి వెధవులు అంటది ఆమె, నువ్వు ఒక అదే ఏమి అనకూడదు కానీ మహిళ కాబట్టి నీ చరిత్ర నీ జాతకాలు మీ వీరగంధం సుబ్బారావు మదన పెళ్లి లేకపోతే తిరుపతి ఇవన్నీ మాకు తెలియదా, ఆ స్టోరీలు చెప్తే ఉరేసుకుంటారండి. అంత స్టోరీలు చేసి నువ్వు నీతులు మాట్లాడితే ఇవన్నీ ఏమంటే డ్రామా లాగానే ఉంది. మీరు అన్నట్టు రామ్ గోపాల్ వర్మ వీళ్ళ దగ్గర నేర్చుకోవాలండి. మరి అతను కొడాలి నానైతే మానసిక రోగిలాగా, ఉన్మాది లాగా, సైకోసిస్ పేషెంట్ లాగా ప్రవర్తిస్తున్నాడు. ఏం బూతులు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు అని మీరు అన్నట్టు ఒక విధంగా రాజకీయ పార్టీలని ప్రజల్ని వాళ్ళ ట్రాప్ లో వేసుకొని అక్కడ పార్లమెంట్ లోనూ మిగతా విషయాలన్నీ మర్చిపోయేలా చేశారు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి తీరైన కళంక. వాళ్ళు చాలా డ్రామా రక్తి కట్టింది కదా అనుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ విలన్లుగా మారారండి. ఈరు నా అంచనా ప్రకారం వాళ్ళనుకుంటున్న కులాలు మతాలలో కనీసం 5-10% ఓట్లు పోగొట్టుకుంటారు, నష్టపోతున్నారు. చాలా మంది అనుకుంటారు నేను చాలా తెలివిగా చేశాను, రచ్చ చేశాను, రసవత్తరంగా చేశానని. నీ రసవత్తరాలు రచ్చలు తెలియని మూర్ఖులు ఎవరు లేరండి ఆంధ్రప్రదేశ్ లో, అందరికీ తెలిసింది. కాబట్టి ఇది అనవసరంగా కెలికిన విషయం అన్నది స్పష్టం అవుతుందండి. రైట్, పటాపి గారు చాలా క్లియర్. ఇదేంటంటే ఒకటి, ఇందాకటి దృశ్యం మీరు చూసారో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు దానికంటే ముందు ఆయనని ముస్తాబు చేయడం, ముస్తాబు అంటే అలంకరిస్తారు కదా అది సంథింగ్, దానికి అంటే అంత డీప్గా నాకు తెలియదు కానీ
వస్త్రం చుట్టూ తల చుట్టూ చుట్టి పట్టమేనే అంటారే విన్నా రైట్ ఎనీవే అది అది చాలా అద్భుతంగా జరిగింది కాకపోతే ఈసారి దురదృష్టకరం ఏంటంటే కరోనా వల్ల భక్తులు లేరు ఓన్లీ వాళ్ళు పోలీసులు భారీ ఎత్తున ఉన్నారు అయితే గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారే సమర్పించారు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వారు సమర్పించారు ఎప్పుడు కూడా ఈ ప్రస్తావన రాలేదు వివాదాలు రాలేదు సతీ సమేతంగా రావాలని కానీ ఎప్పుడూ రాలేదు ఈసారి వచ్చింది ఎందుకు ఇది ఈసారి ఇలా వచ్చింది నో డౌట్ స్టార్ట్ అయింది అక్కడే వైసీపీ పెరట్లోనే స్టార్ట్ అయింది ఇష్యూ ఈ ఇష్యూ ట్రాప్లో మీరు అందరూ పడ్డారా దీనివల్ల ఏమన్నా ఒరిగింది ఉందా హిందూ సమాజానికి ఆయన 5 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా బాధ్యతాయుతంగా వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇచ్చారు అది అద్భుతమైన ఘట్టం కనుల విందుగా జరిగింది అందులో తిరుగులేదు కానీ దానికి ముందు జరిగిన డ్రామా అంతా ఏంటి ఈ డ్రామాలో పాత్రలు ఎవరు వేశారు పాత్రధారులు ఎవరు అలాగే స్క్రిప్టు డైరెక్షన్ ఇవన్నీ ఎవరు అసలు హూ ఇస్ బిహైండ్ దిస్ మీరు మీరు అంటే టీడీపీ కానీ బీజేపీ కానీ మిగతా వాళ్ళంతా ఆ ట్రాప్లో పడ్డారా ప్రజలు పడ్డారా వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఇక్కడ ఎవరికి ఏం ఒరిగింది అన్నది ప్రశ్న కాదండి. ఒక మతానికి సంబంధించినటువంటి విశ్వాసాలని ఎవరు గౌరవిస్తా ఉన్నారు ఎవరు అగౌరవపరుస్తున్నారు అన్నది ప్రశ్న. ఇక్కడ ఇక్కడ రాజకీయ పార్టీల ప్రతినిధులుగా మేము ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నది ఈ అంశం నుంచి మాకు వచ్చినటువంటి లాభం ఏంటి అన్న దానికోసం కాదండి. ఇక్కడ ఒక మతం పైన గత 14-15 నెలలుగా తీవ్రమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. దేవాలయాల పైన దాడి జరుగుతోంది, అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఒక మతాన్ని అనుసరించేటటువంటి వారి విశ్వాసాలు దెబ్బతినే విధంగా, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సమయంలో ఈ రోజున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలకి సమ ప్రాధాన్యతనిస్తూ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా పరిపాలన చేయాల్సినటువంటి ఒక వ్యక్తి తాను తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఒక మతాన్ని అనుసరించినటువంటి వారి మనోభావాలు దెబ్బతింటున్నటువంటి సందర్భంలో డిక్లరేషన్ అనే అంశం తన ముందుకు వచ్చినప్పుడు ఇవాళ ఆయన నాన్ హిందూ, ఒక క్రిస్టియన్ అని మన అందరికీ తెలుసు. స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులే మత ప్రచారం కూడా చేస్తారు, తప్పని మేము అనట్లేదు. ఎవరికైనా కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కావాలనుకున్నటువంటి మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు. కానీ అటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో మీ కుటుంబ సభ్యులే మీరు ఇంకా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మీరు పదే మీరు చాలా సార్లు అన్నారు, చాలా ప్రసన్న వదనంతో చాలా నవ్వుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అదే అందరికి అలాగే కనిపించారండి. మీరేం తప్పు మాట్లాడారని నేను అంటులా, చూసిన వాళ్ళందరికీ కనపడుతుంది ఆయన నవ్వు. దానికి కారణం ఏంటంటే నేను చెయ్యాలనుకున్నది నేను చేశా, మీరు ఏమి సాధించగలిగారు, డిక్లరేషన్ పైన నేను సంతకం పెట్టనని చెప్పా, పెట్టకుండానే వచ్చాను, మీరేమన్నా నాపగలిగారా ఏమన్నా అడ్డుకోగలిగారా అన్న భావనతో ఆయన ఆ రకమైనటువంటి నవ్వుగా దాన్ని చూడాలి మనం. ఇవాళ వాళ్ళ పార్టీలు నాయకులు ఉదయం నుంచి మాట్లాడుతున్నట్టు రైట్ కాదండి, ఇవాళ ఉదయం నుంచి కొడాలి నాని మాట్లాడింది ఏంటి, రోజా గారు మాట్లాడింది ఏంటి, లక్ష్మీ పార్వతి గారు మాట్లాడింది ఏంటి, ఎవరైనా ఇంత ఇన్ని రకాలుగా దీనిపైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో గతంలో ఎవరు చేయలేదా, భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు వచ్చినప్పుడు ఆయన సంతకం పెట్టలేదా డిక్లరేషన్ పైన, విదేశాల నుంచి అనేక మంది వస్తారండి, దేశాధ్యక్షులు వస్తారు, వాళ్ళు కూడా సంతకం చేసే వెళ్తారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారి దర్శనం కోసం విదేశాల నుంచి కూడా వస్తారు, అందరూ సంతకం పెట్టే వెళ్తారు. అవును, ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు సంతకం పెడితే వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, స్వామివారి డిక్లరేషన్ ఏముంటుంది? నేను అడిగేది సార్, సార్ పట్టాభి గారు సంతకం పెడితే వచ్చిన ఇబ్బంది ఏంటి అని మీరు అడుగుతున్నారు. కానీ ఒక వ్యక్తి దట్టు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన వ్యక్తి దట్టు ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించిన నాయకుడు, గతంలో కూడా ఎన్నోసార్లు వెళ్ళిన నాయకుడు, పైగా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి 5-6 సంవత్సరాలు కంటిన్యూస్గా సమర్పించిన వాడు, ఆయన కూడా ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు, ఆయన ఎప్పుడు సతీ సమేతంగా వెళ్ళలేదు, లేనిది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు రావడం అనేదాన్ని ఆయన యాంగిల్లో ఒకవేళ వాళ్ళ ప్రమేయం లేకుండా వస్తే వాళ్ళు చేసిందే కరెక్ట్,
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిందే కరెక్ట్ అనే అనిపిస్తుంది. కానీ గతంలో లేని వివాదం ఇప్పుడెందుకు రేగింది అనేది మాత్రం బిగ్ క్వశ్చన్ మార్క్. ఆంధ్రప్రదేశ్లో హిందూ ఆలయాల మీద, హిందూ దేవతా మూర్తుల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ ఇష్యూ అన్వాంటెడ్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు రేజ్ అయ్యింది అనేదే మెయిన్ ఇష్యూ. ప్రశాంతంగా ముగిసింది, సంతోషం. యా పాఠాభి గారు, యా ఇప్పుడు ఒకటంటే గతంలో కూడా ముఖ్యమంత్రి గారి పట్టు వస్త్రాలు సమర్పించే సందర్భంలో గానీ, తిరుమల వెళ్ళినప్పుడు గానీ డిక్లరేషన్ ఇష్యూ గతంలో కూడా మేము ప్రస్తావించాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇవాళ మీరు ఆలయ మర్యాదలతో మీరు స్వామివారి దర్శనానికి వెళుతూ అక్కడ స్వామివారి అక్కడ ఉండేటటువంటి అన్ని సత్కారాలు పొందుతున్నటువంటి సందర్భంలో మీరు డిక్లరేషన్ పైన సంతకం పెట్టండి అని చెప్పి గతంలో కూడా చెప్పాం. కానీ ఇవాళ ఇంత ప్రముఖంగా ఈ ఇష్యూ ముందుకు ఎందుకు వచ్చిందంటే, గత మూడు నాలుగు నెలలుగా కానివ్వండి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, వాళ్ళు ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏంటి వెంకటకృష్ణ గారు, దేవాలయాల పైన దాడులు, రథాలు తగలబడిపోవటం, దేవాలయాల భూములు లాక్కోవటం, దేవాలయాల భూముల్ని శాండ్ మైనింగ్ ఇచ్చేయటం, అన్ని మత ప్రచారాలు జరగటం, ఇన్ని జరుగుతున్నప్పుడు బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఇంకా మనం అగ్నికి ఆజ్యం పోసే విధంగా ప్రవర్తిస్తామా, లేదంటే ఏ మతం ఏ మతానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే మా వాళ్ళు గాయపడి ఉన్నారో వాళ్ళకి స్వాంతన చేకూర్చే విధంగా ఇటువంటి అంశాన్ని పెద్దది చేయకుండా హుందాగా వ్యవహరిస్తామా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అగ్నికి ఆజ్యం పోసినట్టు ప్రవర్తించారు. ఇవాళ ఆల్రెడీ తగలబడుతుంది రాష్ట్రం, మతాల మధ్య చిచ్చు పెట్టి మీరు రాజకీయాలకి పొందే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఇంకా కూడా అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఇవాళ మీరు ప్రవర్తిస్తారా? ఏ వాళ్ళకి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు గౌరవపరిచే విధంగా ఇవాళ క్రిస్టియానిటీ అని ఇతర మతాలని గౌరవించొద్దని చెప్పిందా? ఇవాళ మక్కా ఉందండి, మక్కాలోకి ఇస్లాం పాటించిన వారు ఎవరికి కూడా ప్రవేశం లేదు, దాన్ని పాటిస్తున్నారు కదా అందరూ, ఇతర మతాలు ఎవరికి రానివ్వరు, దాన్ని మనం తప్పుపడతా ఉన్నామా? అది వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఆచారం, అది దాన్ని గౌరవిస్తా ఉన్నాం కదా. ఇవాళ జెరూసలేం లో కూడా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే మీరు కొన్ని పత్రాలు సంతకం పెట్టి వెళ్ళాలి. మీరు ఇష్టానుసారం జెరూసలేం లో అన్ని ప్రాంతాలకు వెళ్ళే ఇది మీకు లేదు నాన్ క్రిస్టియన్స్ కి. మీరు అటువంటి అన్ని ఇతర మతాల్లో ఉన్నటువంటి అటువంటి ఆచారాలను మనం గౌరవిస్తున్నప్పుడు, మన దేశంలో కూడా అనేక దేవాలయాలు ఇటువంటి ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నప్పుడు గౌరవిస్తున్నప్పుడు మీరు ఎందుకు పాటించరు? ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెక్స్ట్ లో ఇంకా కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి మీరు ఇంత బాధ్యతారహితంగా ఇంత అగ్నికి ఆజ్యం పోసే విధంగా ప్రవర్తించడం తప్పు అంటా ఉన్నాం. ఇప్పుడు ఎవరు ఎవరు బిలీవ్ చేసినా, ఎవరు బిలీవ్ చేసినా బిలీవ్ చేయకపోయినా డిక్లరేషన్ మీద ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చి వేలాది మంది లక్షలాది మంది వస్తూ ఉంటారు, ఎవరెవరో వస్తూ ఉంటారు, నమ్మకం ఉంటే చాలు డిక్లరేషన్ అవసరం ఏం అవసరం లేదని చెప్పినప్పటికీ సుబ్బారెడ్డి గారు, టీటీడీ చైర్మన్ గారు తర్వాత దాన్ని మళ్ళీ క్లారిఫై చేసి నా ఉద్దేశం అది కాదని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అప్పటికే హిందూ సమాజం కానీ లేకపోతే సాధువులు సంతులు లేకపోతే స్వామీజీ లాంటి వారు ఇలాంటి వాళ్ళందరూ అప్పటికే ఆవేదన వ్యక్తం చేయడం, అప్పటికే అన్రెస్ట్ క్రియేట్ అవ్వడం ఇదంతా జరిగింది. అయితే దాన్ని ఎలా సద్దుమణచాలో చేయాల్సిన నేపథ్యంలో అలా చేయకుండా దాన్ని మరింత రాజేసే విధంగా కొంతమంది దాదాపు ఒక ఐదు ఆరుగురు ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ వెంకటకృష్ణ గారు, ఐదు ఆరుగురు కాదు ముఖ్యమంత్రి గారు కూడా అదే విధంగా ప్రవర్తించారు. అదే అంటే ప్రవర్తన అనేదేమో ఎవరు అర్థం చేసుకునేటట్టుగా అనిపిస్తుంది, అది వేరే విషయం. ఎందుకంటే ఆయన ఎక్కడ మాట్లాడలేదు కదా, వెళ్ళారు పట్టు వస్త్రాలు సమర్పించారు వచ్చారు, ఓకే అది అంతవరకే ఆయన పాత్ర. ఇందులో ఈ మిగతా పాత్ర, ఈ ఐదారుగురు ఎవరైతే మాట్లాడారో, ఈ ఐదారుగురు వాళ్ళ వ్యక్తిగతమైన మాటలు అవి ప్రభుత్వ వైఖరినా, లేకపోతే ఐదారుగురు మాటల్ని ప్రభుత్వం ఎందుకు ఖండించలేదు, ఈ ఐదారుగురిని ఎందుకు కంట్రోల్ చేయలేదు? ఒకవైపు కొడాలి నాని పట్ల పెద్ద పెద్ద వాళ్ళందరూ అసంతృప్తిని, తీవ్రమైన అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు ఇవన్నీ చేస్తున్నప్పటికీ స్వామీజీ లాంటి వాళ్ళు కూడా ఎందుకు కంట్రోల్ చేయలేదు అనేది ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు హిందువుగా మారిపోయాడు ఇప్పుడు, ఆయన హిందువే ఇప్పుడు అని చెప్పే సర్టిఫికెట్టు జగన్మోహన్ రెడ్డి గారు అనుమతితో ఇచ్చిందా? లక్ష్మీభారతి గారు జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో లేకపోతే విజయమ్మ గారి అనుమతితో నిత్యం బైబిల్ పట్టుకుని క్రిస్టియానిటీని క్రైస్తవ మతాన్ని నమ్ముకుని బతికే విజయమ్మ గారి అనుమతితో ప్రకటించిందా లక్ష్మీభారతి గారు? తీసుకోవద్దనడంలే, ఆరాధించొద్దనడంలే, అన్ని మతాలని నమ్మొద్దనడంలే, ఎవరు నమ్మకాలు వాళ్ళై ఎన్నైనా చేయొచ్చు, కానీ ఏ ఉద్దేశంతో ప్రకటించారు? పైగా ఈ మాట్లాడే వాళ్ళందరూ యదవులు అని ఈవిడెలా అంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి లేదనుకుంటా ఫీలింగ్, ఆయన ఎక్కడ అనలేదు, ఒకవేళ ఉంటే ఓపెన్గా మాట్లాడాలి కదా. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అయ్యాడా, స్వరూపానంద గారు హిందువులుగా చేసే లైసెన్స్ ఏమన్నా స్వరూపానంద గారు ఇస్తూ ఉంటారా, ఆయన ఏమైనా లైసెన్స్డ్ ఇది ఏజెన్సీ ఏమైనా ఉందా,
చిన్న బ్రేక్ తర్వాత డిబేట్. స్వామీజీ ఉన్నారు లైన్లో ఉన్నారా? రైట్ స్వామీజీ, ఇక్కడ ఇందాక సరే రోజా గారు ఏం మాట్లాడారు, నానిగారు ఏం మాట్లాడారు, ఇవి ఇష్యూస్ అన్నీ మనం ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంది ప్రజా సమాజంలో, ఆంధ్రప్రదేశ్ సమాజంలో, హిందూ సమాజంలో చర్చ నడుస్తూనే ఉంది. లక్ష్మీపార్వతి గారు సరే ఆవిడ విద్యావేత్త అంటారు, తర్వాత ఆవిడకి కాస్త హరికథలో ప్రవేశం ఉంది అండ్ పుస్తకాలు కూడా రాస్తారు, కొంచెం అంటే ఆధ్యాత్మికత మీద లేకపోతే తెలుగు భాష మీద పట్టున్న రచయిత్రి వ్యక్తి కూడా. ఆవిడ ఇందాక ఇచ్చిన స్టేట్మెంటు ఆశ్చర్యకరంగా అనిపించింది. స్వరూపానంద స్వామి స్వామివారు, స్వరూపానంద స్వామివారు గంగానదిలో జగన్మోహన్ రెడ్డి గారిని మునకేయించినప్పుడే, మునకేయించడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు హిందువుగా మారిపోయారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఒకటి, నాకు రెండు మూడు రకాల డౌట్స్ ఉన్నాయి ఇందులో. అంటే నాకంటే ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఇష్టం, అది మతం అనేది వ్యక్తిగతం, ఇక్కడ ఇక్కడ వివాదం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, లక్ష్మీపార్వతి గారు. స్వరూపానంద గారు ఎవరిని తీసుకెళ్ళి గంగలో మునకేయించినా వాళ్ళ మతం మారిపోయినట్టేనా? పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, మతం మారిపోయిందని ఈమె చెప్పేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఒప్పేసుకుంటారా? ఈవిడ ఎలా చెప్పారు అనేది నాకు అసలు అర్థం కాలేదు. మూడవది ఆమె ఏమన్నారంటే, ఆయన అంత చిత్తశుద్ధితో ఉంటే ఈ మాట్లాడే వాళ్ళంతా యదవలు, చాదస్తులు, యదవలది అని ఇంకో మాట అన్నారు. సో స్వామీజీ, మీ దీనికి మీ రిప్లై అంటారో ఏమంటారో మీ ఇష్టం, మీరే చెప్పండి. మొదటిది, వారు కేవలము హిందూ సమాజాన్ని నమ్మబలకడానికి స్వరూపానంద స్వామి వారి ద్వారా ఆ కార్యక్రమం నిర్వహించారనే దాంట్లో ఏమి నిర్వివాదాంశం అది. రెండవది, ఈ రోజున వారు ఆ రకమైన వేషధారణతోటి దేవాలయాల్లోకి రావడం అది చేయవచ్చు కాక, కానీ నిజాయితీగా ఆయన ఒక క్రైస్తవుడు, దాంట్లో సందేహం లేదు, వాళ్ళు ఎక్కడ దాచుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంగతి చెప్పారు, వాళ్ళ అమ్మగారు ఆ సంగతి చెప్పారు, వాళ్ళ చెల్లెలు ఆ సంగతి చెప్పారు. బ్రదర్ అనిల్ కుమార్ అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడైతే చేయలేదు కానీ అప్పుడు, యేసుక్రీస్తు వల్లనే మా మామగారు ముఖ్యమంత్రి అయినారని చెప్పారు. అవి వార్తలు వచ్చాయి. హెలికాప్టర్లలో వాళ్ళు డబ్బులు తీసుకుని పోయి చర్చిల్లో పంచారు. ఆ హెలికాప్టర్ బరువు అయిపోతే సూర్యాపేట దగ్గర పొలాల్లో దిగింది కూడా తెలుసు. ఆ తర్వాత కరీంనగర్ లో లాడ్జీలో డబ్బులతోటి పట్టుబడ్డారు. కాబట్టి క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా ఎలక్షన్ క్యాంపెయినే చేశారు వాళ్ళు. అక్కడి నుంచి మొదలు పెడితే వ్యక్తిగతంగా కుటుంబంలో వాళ్ళు ఆ మతాన్ని అనుసరిస్తున్నారు, అది తప్పేం కాదు. అలాగే దేవాలయానికి రావటము తప్పు కాదు, కానీ అక్కడ ఒక నియమం ఉంది, ఆ నియమాన్ని అనుసరించాలి. ఇది మొదటి విషయం. రెండోది, గతంలో ఎవరెవరైతే అలా నియమాన్ని ఉల్లంఘించారో అప్పుడు ఎవరూ కూడా పట్టించుకోకుండా ఏమీ లేరు. సోనియాగాంధీ గారు వచ్చినప్పుడు అందరం అడిగాం. రాజశేఖర రెడ్డి గారు కూడా అలా వెళ్ళడానికి ఎప్పుడు కూడా అంగీకరించలేదు. ఎప్పుడు కూడా మన అభిమతాన్ని, అంటే ఆ రకంగా చెయ్యటాన్ని ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం. కానీ అధికారంలో ఉన్నవాళ్ళు కాబట్టి దాన్ని బుల్డోస్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అదేవిధంగా క్రైస్తవ మతంలో ఉండేవాళ్ళు హిందువులుగా మారాలంటే దానికి అగ్నికార్యం ఉంది, హోమాలు చేయాలి. హోమాలు చేసిన తర్వాత ఆ విధానం ప్రకారం హిందుత్వంలో రావడం అనేది ఉంటుందే తప్ప కేవలం ఒక గంగానదిలో స్నానం చేసినంత మాత్రం చేత ఇది సాధ్యం కాదు. నదీ స్నానం వేరు, నదిలో స్నానం ఏ ఏ సందర్భాల్లో చేస్తారు, ఎందుకు చేస్తారో అది వేరు విషయం. కానీ ఒక మతం నుంచి, క్రైస్తవ మతం నుంచో ఇంకొక మతం నుంచో రావటానికి, లేదా హిందువులు అక్కడికి పోతే బ్యాప్టిజం, నీళ్లలో ముంచుతారు, అది బ్యాప్టిజం. కానీ క్రిస్టియన్స్ హిందువులుగా రావాలంటే హోమం చేయాలి, ఆ హోమంలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్త హోమాలు అయిన తర్వాత అప్పుడు వాళ్ళు మరలా అక్కడ పేరు మార్చడం, ఇంకేదైనా అవసరమైతే అటువంటి తతంగం అంతా ఉంటుంది. సాధారణంగా ఇటువంటి పని నిరంతరము చేసేది ఆర్య సమాజం చేస్తుంది. వాళ్ళు నిరంతరం ఈ ప్రక్రియ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మాట్లాడినటువంటి మాటలకు కూడా ఇవి అసంబద్ధమైనవి, సంబంధం లేనివి. జగన్మోహన్ రెడ్డి గారి మతాన్ని కానీ ఎవరూ ప్రశ్నించలేరు. ఆయన ఏ మతానికి చెందినవాడు అనేది ఎవరూ లేవనెత్తలేదు. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఒక నిబంధన ఉంది కాబట్టి, అది కొన్ని చారిత్రకమైనటువంటి కారణాల వల్ల మొత్తం భారతదేశంలో అన్ని దేవాలయాల్లో, పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉంది కాబట్టి
దాన్ని మీరు ఆచరించాలి అని చెప్పి మనం అడిగాం. మేము ఆచరించము అని వాళ్ళు బుల్డోస్ చేశారు. ఈరోజు వాళ్ళ దగ్గర బలం ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి, మీరు ఏదో ఒక మాట మాట్లాడుతూ ఒక 15 నిమిషాలు హాయిగా గడిచిపోయారు. అట్లాగే జరుగుతుంది, ఎట్ట జరుగుతుంది అనుకుంటున్నారు? ఎప్పుడూ జరగని పద్ధతిలో ఇప్పుడు జరిగింది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హిందూ సమాజం అంతా అక్కడ ఏం జరగబోతున్నదని కళ్ళప్పగించి చూస్తూ ఉండే సందర్భంలో జరిగింది. నేను అదే అంటే ఆంధ్రప్రదేశ్ లో నేను అదే అన్నాను, విపరీతమైన పబ్లిసిటీ హైప్ ఇవ్వడం కోసం చేశారా అని అన్నాను. యా అవునవును, కాబట్టి అక్కడ అలాగే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అక్కడ అర్చకులు మిగతా మేళతాళాలు మంగళవాద్యాలు అన్ని ఉంటాయి. ఆ వాతావరణంలో అలాగే వాళ్ళ కార్యక్రమం చేసుకునేటువంటి మానసికత అక్కడ ఉంటుంది. కానీ బయట సమాజం ఎంత ఆందోళన గురవుతున్నది అది ఈ రోజున మనం లెక్కించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటి. రెండు, నాకు మరలా ఈ చర్చలో మాట్లాడేదానికి అవకాశం రాకపోతే, ఈ రోజు వీళ్ళు వ్యవహరించిన తీరు, ఇంకా ఒక విషయం కూడా, అది నాకు సామాన్య శ్రీనివాస్ మాట్లాడతారు, నేను మాట్లాడినది, ఈ రోజు వాళ్ళు వ్యవహరించిన తీరే సుప్రీంకోర్టులో దేవాలయాల మీద ప్రభుత్వాల పెత్తనము ఉండకూడదు అనేటువంటి కేసు ఏది ఉందో దానికి మరింత బలం చేకూరుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ఈ ప్రభుత్వాల రాజకీయ పార్టీల పెత్తనం నుంచి బయటికి రావాలి. ఆ రోజున ఎవ్వరూ మాట్లాడడానికి అవకాశం ఉండదు. అక్కడ వ్యవస్థ ఎలా చెబితే అలా నిర్వహించుకుంటాం, అప్పుడు హిందువులు కూడా స్వతంత్రంగా వాళ్ళ మతాన్ని వాళ్ళు నిర్వహించుకుంటారు. ఈరోజు దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి కాబట్టి మేము మిమ్మల్ని దేబిరించుకోవాల్సి వస్తుంది, అడుక్కోవాల్సి వస్తుంది, మీ చేత మేము మాటలు పడాల్సి వస్తుంది. మా దేవాలయాలు మా చేతిలో ఉంటే మాకు ఇష్టమైతే మిమ్మల్ని ఆహ్వానిస్తాం, లేకపోతే లేదు. గత డిబేట్ లో, అంటే దీని ముందు డిబేట్ లో మీతో, మీరు కూడా ఆ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు నేను ఒక డిమాండ్ పెట్టాను, ఇది రాజకీయ పార్టీల చేతుల్లో కాకుండా ఈ బోర్డులు ఇవన్నీ కూడా హిందూ ధర్మకర్తలు లేకపోతే ధర్మ ప్రచార వ్యవహారాలు హిందూ సంఘాలు హిందూ సమాజం చేతికి ఇవ్వచ్చు కదా అని ఒకటి అనుకున్నాం. మీలాంటి వాళ్ళు ఎందుకు దాన్ని టేకప్ చేయడం లేదు ఆ డిమాండ్ని? లేదు, అది సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ అభిప్రాయాన్ని అడిగింది, అది వచ్చిన తర్వాత తీర్పు వస్తుంది. మహా అయితే 6 నెలలండి తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ప్రభుత్వాల చేతుల్లో నుంచి బయటికి వచ్చేస్తాయి. కాబట్టి ఈ విషయం కూడా ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు నివేదించడం జరుగుతుంది. మా హిందూ మత విశ్వాసాల్ని బుల్డోస్ చేసేటువంటి పని రాజకీయ పార్టీలు చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి స్థితిని మేము కోరుకోవటం లేదనే విషయం తప్పకుండా దీన్ని సుప్రీంకోర్టుకు సమర్పించుకోవటం జరుగుతుంది. స్వామి, ఇంకో ప్రశ్న మీరేమనుకోవద్దు, ఇంకొక ప్రశ్న నేను కొంచెం అంటే నాకు సూటిగా సమాధానం కావాలి దీని మీద, మీకు మొహమాటాలు ఉండకూడదు ఈ సమాధానం చెప్పడంలో. చెప్పండి. స్వరూపానంద గారు, విశాఖపట్నానికి చెందిన స్వరూపానంద గారు హిందూ దీనికి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారు ప్రస్తుతానికి, అంటే ఈ టర్మ్ లో ఒక్కొక్కసారి ఒకరు ఉంటూ ఉంటారు, ఈసారి వారు ఉన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నదిలో ముంచేయంగానే హిందూ అయిపోయారని లక్ష్మీపార్వతి అనడం కానీ ఇలాంటివన్నీ చూసినప్పుడు, మొన్న మంత్రులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రథం నమూనా చూపించడం, ఏం చేయాలనడం, లేకపోతే ఆగమ శాస్త్ర అమలు కమిటీ ఒకటి వేయండి అని ఆయన చెప్పడం, ఇదంతా చూస్తే ఆయన స్పెషల్ ఇది ఏమన్నా ఇచ్చారా, ఉంటుందా అలాగా? ప్రభుత్వము ఎవరి సలహానైనా ఏ పీఠాధిపతి సలహానైనా తీసుకునేటువంటి స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంది, అది విషయం కాదు. స్వరూపానందేంద్ర స్వామీజీ విషయంలో కూడా మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. 2014 ఎన్నికలకు ముందు, ఒక 4 నెలలకు ముందు రాజమండ్రిలో వారే ఒక ధర్మాచార్య సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో నేను కూడా పాల్గొన్నాను. అక్కడ పార్లమెంట్ కు పోటీ చేసిన మురళీమోహన్ గారు వచ్చారు, అక్కడ మిగతా సభ్యులు కూడా వచ్చారు. ఆ రోజున పీఠాధిపతులు లేకపోతే మిగతా హిందూ సంస్థలు అందరం కలిసి మేమందరం ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మోడీ బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పి పిలిపించాం. ఇదే స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు. ఈ వైసీపీ కనుక గెలిచినట్టయితే రాష్ట్రంలో క్రైస్తవ మత మార్పులు ఎక్కువ జరుగుతాయి, ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీని గెలిపించకూడదు, తెలుగుదేశాన్ని గెలిపించాలని చెప్పి ఆ రోజు పిలిపించారు. కానీ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, వెంకటకృష్ణ గారు,
తర్వాత వారిని ఎవరు పరామర్శించిన వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేకపోయినారు. కాదు కాదు, చిన్న చిన్న రిక్వెస్ట్, పవర్ పోవడం వల్ల మీ ఇది డిస్టర్బెన్స్ వచ్చింది, మళ్ళీ ఒక్కసారి చెప్పరా ఆ రోజు ఏంటి ఏం జరిగింది ఆయన ఏమన్నారు అనేది? అక్కడ మేమందరం ఒక దాదాపు ఒక ముఖ్యమైనటువంటి స్వామీజీలు అందరం కలిసేవండి రాజమండ్రిలో 2014 ఎన్నికలకు ముందు. ఓకే, ఎన్నికలకు ముందు రాజమండ్రిలో సదస్సు జరిగితే 2000 మందితో మేము పెద్ద రాజమండ్రిలో పెద్ద ర్యాలీ కూడా తీసాం, బహిరంగ సభలో ప్రకటించాం, తెలుగుదేశం బీజేపీకి ఓట్లు వేయండి, వైసీపీకి ఓట్లు వెయ్యకండి, వైసీపీ గెలిస్తే క్రైస్తవ మత ప్రచారం పెరుగుతుంది అని చెప్పి స్వరూపానంద స్వామీజీతో సహా మేమందరం పిలిపించాం. ఆయన కూడా ఇచ్చాడా? వారే నిర్వహించారు ఆ కార్యక్రమం, ఖర్చంతా వారే పెట్టుకున్నారు, ఆ ర్యాలీకి జనాన్ని కూడా వారే తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడ పార్లమెంట్ పోటీ చేసినట్టు మురళీమోహన్ గారు వచ్చారు, బీజేపీ తరఫున పోటీ చేసిన వారు అక్కడ ఒక ఆయన డాక్టర్ గారు వారు వచ్చారు, సత్యనారాయణ గారు, రాకుల సత్యనారాయణ గారు కూడా కార్యక్రమానికి వచ్చారు. మేము ర్యాలీ చేశాం. అయిన తర్వాత ఏం జరిగింది, తర్వాత తెలుగుదేశం వాళ్ళు స్వామీజీ తోటి సత్సంబంధాలు నెరపలేదు. స్వామీజీ ఆ కలతతోటి ఆ తర్వాత వీళ్ళు ఆ రాజకీయ వ్యూహంలో భాగంగా వీళ్ళు స్వామీజీ దగ్గరికి పోవటం వాళ్ళని ఉపయోగించుకున్నారు స్వామీజీని. అంటే స్వామీజీ స్వామీజీ హిందూ మతం కోసం కలత చెందాలా, తెలుగుదేశం వాళ్ళ కోసము, లేకపోతే ఇంకెవరి కోసం? ఆ విషయం కూడా చెప్తున్నారు. ఇప్పుడు విజయవాడలో దేవాలయాలు కొట్టేశారు. అవును, విజయవాడలో దేవాలయాలు కొట్టినారు. నేను ఆ విషయంలో పూర్తిగా నాకు పూర్తిగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, వినండి. విజయవాడలో దేవాలయాలు తీసేయడానికి అప్పటి ముఖ్యమంత్రికి ఏమి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు. లేదు, ముఖ్యమంత్రి దాకా పోదండి. ఈ రోజున అంతర్వేదిలో రథం తగల పెట్టడానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉండదండి. అవును, ఇది ఎంత నిజమో అది కూడా అంతే నిజం. అక్కడ ఉండేటువంటి ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఆ రోజున వాళ్ళు ఆలోచించింది పుష్కరాలు వస్తున్నాయి, లక్షలాది మంది వస్తారు, అమరావతి నగరం నిర్మాణం అవుతున్నది, తర్వాత కూడా ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసి ఉండాలంటే ఆ దేవాలయాల కమిటీలను విశ్వాసంలోకి తీసుకొని అవి తొలగించి ఉంటే గొడవ ఉండేది కాదు, అది ఇప్పుడు చర్చ కాదు, అది ఇవన్నీ జరిగే కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వారు చెప్పిన మాటని ఎవరు వినలేదు. ఆ గ్యాప్ అక్కడ వచ్చిందండి, ఇది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆ గ్యాప్ వచ్చిన తర్వాత ఆ రకంగా వారు ఇబ్బంది పడ్డప్పుడు వీళ్ళు ఆయన్ని కలిశారు. ఎవరు కలిశారు అనే విషయం కలిశారు. వారు కలిసినప్పుడు ఇంకా అక్కడ నుంచి అటు తెలంగాణలో హోమాలు ఏమంటారు యజ్ఞాలు జరగడం, ఆ యజ్ఞాలు అక్కడ ఇక్కడ కలవడం, ఇది కొంత వాతావరణం. ఇది స్వామీజీ అటు ఆ నిర్ణయం తీసుకుని అటు వెళ్ళారు. ఇది జరిగింది, ఇది అంటే చర్చలో ఇంతవరకే చెప్పగలను, ఇట్లా జరిగింది. అది చర్చ లేనప్పుడు ఇంకా వేరే విషయాలు ఏమో చెప్తే అప్పుడు మాట్లాడుకుందాం. మొత్తం మీద రాజకీయాలని ఏదో రకంగా శాసించాలనేది ఆయన అభిమతం, ఆ పార్టీలు ఆయన మాట వినలేదు కాబట్టి 2014లో ఒక స్టాండ్, 2019లో ఒక స్టాండ్ తీసుకున్నారు అనేది అర్థమవుతుంది. అది నా అభిప్రాయం. నేను చెప్పింది ఏమిటంటే మేము మా అభిప్రాయాన్ని ఎవరు గౌరవిస్తారో వాళ్ళతోటి ఉండడం అనే దాన్ని వారు లైన్ గా తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. రాజకీయాల ప్రభావం అక్కడ సెంట్రల్ ఐడియా, మీరు చెప్పిన దాంట్లో సెంట్రల్ ఐడియా ఏంటి? 2014 ఎన్నికల ముందు ఆయనే ఒక సదస్సు ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ అక్కడ పిలిపించి ఆయన చెప్పింది ఏంటి, వైసీపీ కనుక అధికారంలోకి వస్తే మత మార్పులు జరుగుతాయనే ఎజెండాతోనే బీజేపీకి ఓట్లేమని కదా ఆ రోజు ఆయనే చెప్పిన మాట. మరి అదే సిద్ధాంతం 2019 కూడా వర్తించాలి కదా. ఇక్కడ పార్టీలు పక్కన పెడదాం, పార్టీల వ్యక్తిత్వాలు పక్కన పెడదాం. వెంకటకృష్ణ గారు, నేను ఎవరికి ఎవరికైతే ఓట్లేమని పిలుపునిచ్చారో వాళ్ళ వల్ల అంత ప్రయోజనం జరగలేదని వారికి అనిపించింది. ఆయనకు అనిపించి ఉండొచ్చు, కానీ హిందూ సమాజం అనుకోవాలి కదా. వారికి అనిపించింది, నాకు అనిపించలేదు విషయం. అది చెప్తున్నా, మీకైతే అనిపించలేదు కదా అలాగా, అంటే విషయం చెప్తున్నాను అట్లా. ఓకే ఓకే, రైట్. అనిపించింది. ఇప్పుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారు ఉన్నారండి. అవును, మొన్న 2019 ఎన్నికల్లో ఆయన ఓపెన్ టాప్ జీప్ పెట్టుకుని వైసీపీకి ఓట్లేమని చెప్పి అడిగారండి ఆయన, తెలుగుదేశాన్ని ఓడించండి, ఇది హిందూ వ్యతిరేక పార్టీ, వైసీపీకి ఓట్లేయండి అని స్వయంగా అడిగారు. ఇప్పుడు అదే స్వామీజీ వైసీపీ వాళ్ళకి టార్గెట్ అయినారు. అవును, నిన్న ఈ రోజు వారిని గడ్డం పెట్టుకుంటే కమండలం పట్టుకుంటేనే సన్యాసి అయిపోతారనే స్థాయిలో మాట్లాడారు. అందుకని
బహుశా అది వాళ్ళిద్దరి మధ్య విభేదాలు అనుకుంటా. అది కూడా ఏదో నాకు ఒకటి రెండు సార్లు అనుమానం వచ్చింది నాకు, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు అనిపించింది. రైట్, ఎనీవే స్వామీజీ ఒక్క నిమిషము. శ్రీనివాస్ గారు, ఇక్కడ రెండు విషయాలు చాలా స్ట్రైట్గా నాని గారు మోడీ గారి మీద మాట్లాడారు, ఆదిత్య యోగి ఆదిత్యనాథ్ గారి మీద మాట్లాడారు. వాళ్ళు భార్యలతోనే అయోధ్య రామాలయం పూజ శంకుస్థాపన పూజ చేశారా, భార్యను తీసుకొచ్చారా, అసలు ఏ భార్యనే తీసుకొస్తారు, ఇలా ఇది ఇదే వరుస మీరు వినే ఉంటారండి, నేను చెప్పవసరం లే. ఇక్కడికి సతీసమేతంగా రావాలని ఈ బీజేపీ టీడీపీ వాళ్ళు పెద్ద డ్రామా ఆడుతున్నారు ఇద్దరు కలిసి, ఏంటి ఇదంతా అని. సో దీని మీద బీజేపీ వర్షన్ ఏంటి, బీజేపీ ఏమనుకుంటోంది? వెంకటకృష్ణ గారు, ఈ మీరు అడిగిన ప్రశ్నను నేను టూ యాంగిల్స్ లో ఆన్సర్ చేస్తాను. ఒకటి, బీజేపీ టీడీపీ కలిసి డ్రామా ఆడుతోంది అనే ప్రశ్నకు ఆయన చేసిన వ్యాఖ్యకు ముందుగా సమాధానం చెప్తాను. ఇది బీజేపీ టీడీపీ కలిసి చేసింది కాదు, వైఎస్ఆర్ సిపి టీడీపీ కలిసి చేసింది. వైఎస్ఆర్ పార్టీ ఈరోజు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి చేసినటువంటి కుట్ర డ్రామా ఇది. ఎలా అంటే, ఆలయాల పవిత్రతను, దేవాలయాల యొక్క గౌరవాన్ని, మౌనోభావాలను అగౌరవపరిచేదానికి ఒక ఎజెండాగా ముందుకెళ్తోంది వైసీపీ ప్రభుత్వం. ఈరోజు తిరుమలలో మనం అక్కడ కానీ మీరు గమనిస్తే ఒకసారి మళ్ళీ మీరు చూడొచ్చు, నాకు ఇక్కడ గమనించాను, అక్కడ వేసినటువంటి లైట్లు కానీ అలంకరించినటువంటి లైట్ల యొక్క రంగులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టు వస్త్రాలు సమర్పించే సందర్భంలో సంసిద్ధత చేసేందుకు వేసేటువంటి ఆ పట్టం కానీ, వాటన్నిటి యొక్క రంగులు వాళ్ళ యొక్క పార్టీ రంగులను పోలి ఉన్నాయి. కాదేది రాజకీయ ప్రచారానికి అనర్హమని రంగుల విషయంలో అనేక సార్లు చీవాట్లు తిన్నప్పటికీ దేవాలయాల కేంద్రంగా రాజకీయాలకు ప్రయోజనం చేస్తున్నారు. అయితే ఇంకొకటి, బీజేపీ టీడీపీ కలిసింది అన్నారు కదా, ఎప్పుడు దేవాలయాల గురించి, తిరుమల పవిత్రత గురించి, దేవాలయ ఆస్తులు కాపాడాలనే విషయం పట్ల నోరు మెదపని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా ఈ అజెండాను తీసుకొచ్చారు. వైవి సుబ్బారెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వద్దని చెప్పడం ఏందో, డిక్లరేషన్ మీద గట్టిగా కార్యక్రమాలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ మాట్లాడడం ఏందో విడ్డూరుగా ఉంది. అంటే మీరు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడబలుక్కొని ఈ డ్రామా నడిపించారనా? జగన్మోహన్ రెడ్డి గారు కూడబలిగా, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చేసినటువంటి ప్రశ్న, వాళ్ళ యొక్క పాత్ర ఏదైతే నటించారో నెక్స్ట్ రోల్ టీడీపీ అందిపించుకునింది. ఎలాగంటే, చంద్రబాబు నాయుడు గారు మసీదుకి వెళ్తే టోపీ పెడతారు, చర్చికి వెళ్తే ఆయన దానికి సంబంధించినటువంటి ఏది వస్త్రాలు వేసుకోవాలి వేసుకుంటారు. బైబిల్లో 23వ పంక్తిలో ఏముందో, 23వ పంక్తి ద్వారా అతను 23 అసెంబ్లీ ఎమ్మెల్యే మిగిలినట్టుగా ప్రభు ఆశీర్వదించే విధంగా ఆయన చర్చిలో చదివి వినిపిస్తారు. ఎక్కడికి వెళితే ఆ వేషధారణతో ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా మోసం చేయాలో తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు హిందూ ఆలయాల గురించి, తిరుమల గురించి ఒక్కసారి మీరు తరచి చూడండి. పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇదే బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. నన్ను పూర్తి చేయనివ్వండి, నేను ఖచ్చితంగా మీతో ఏకీభవిస్తాను. పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడికి వెళ్ళారు ఈ పార్టీ, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? చెప్పిన ఎప్పుడు మరెప్పుడు తిరుమల ఆలయ ఆచార సాంప్రదాయ పవిత్రతకు కాపాడేందుకు బలి కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాపలా కుక్కలాగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా హిందూ సంస్థల యొక్క పెద్దలు, కమలానంద భారతి వారు, ఇలాంటి స్వామీజీలు, పీఠాధిపతుల యొక్క ఆదేశాల మేరకు తిరుమలకు రక్షణగా నిలిచాము, కేసులు పెట్టుకున్నాము, జైలుకు పోయాము, ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా. నో డౌట్ జనతా పార్టీ అంతవరకు నో డౌట్ అయితే ఇక్కడ టీడీపీకి నేను వేసే ప్రశ్నలు పూర్తి చేయనివ్వండి, ఖచ్చితంగా నేను మీతో ఏకీభవిస్తాను, ఎందుకంటే చాలా స్పష్టమైన వివరణతో ఉన్నారు. రైట్ రైట్, అది ఓకే, అది మీ ఆరోపణ, వాళ్ళు ఎలా తీసుకుంటారనే తర్వాత. దయచేసి దయచేసి మీరు ఇప్పటి వరకు టీడీపీ వైసీపీ చేసిన దాన్ని టీడీపీ మంతపాడింది, లేకపోతే ఇదంతా ఎప్పుడూ లేనిది ముందుకొచ్చారు, మేము ప్రాణాలు అర్పిస్తాం, మేము కేసులు పెట్టించుకున్నాం, మేమే దానికి హిందూ మతానికి సేవియర్స్ అని మీరు చెప్పారు. రైట్, నేను ఒప్పుకుంటాను, కాదంటే అంతవరకు. కానీ నిన్న విజయవాడలో జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి, ఇవాళ ఈ పట్టు వస్త్రాలు సమర్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందు నిరసన వ్యక్తం చేయాలి అని చెప్పి తీర్మానం చేసి,
ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత ఒక్క నిమిషం ప్లీజ్ లిసన్ టు మీ శ్రీనివాస్ గారు, మళ్ళీ నిన్న లేట్ ఈవినింగ్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో దాన్ని వద్దు అనుకున్నారు, కానీ అప్పటికే మీటింగ్ నుంచి వెళ్ళిపోయిన భానుప్రకాష్ రెడ్డి అండ్ మీలాంటి ఇతర నాయకులు చాలామంది ఇవాళ పొద్దున నిరసన వ్యక్తం చేశారు, అక్కడ నిరసన ప్రదర్శన చేశారు కదా. చేసిన తర్వాత ఆగమేఘాల మీద వాళ్ళకి ఎందుకు ఆర్డర్స్ వెళ్ళినాయి నిరసన ఆపేయండి అని, పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, ఆ నాయకులందరూ మొబైల్స్ ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నారు ఎవరికి దొరకకుండా. పాయింట్ నెంబర్ త్రీ, దివాకరో దయాకరో మా తిరుపతి పార్లమెంటరీ పార్టీ నాయకుడి పేరుతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది, ఏమని, ఆ నిరసన మాకు సంబంధం లేదు, మేము జరపమని చెప్పలేదు, మా పార్టీకి సంబంధం లేదు అని. మీ పార్టీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్, సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన ప్రత్యక్షంగా నిలబడ్డాడు అక్కడ నిరసనలో. నిన్న మీ పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో నిర్ణయించారు నిరసన వ్యక్తం చేయాలని, ఎందుకు వెనక్కి తీసుకున్నారు? మంచి ప్రశ్న అడిగారు, ఒక్క నిమిషం చాలా మంచి ప్రశ్న అడిగారు, ఎందుకంటే కన్ఫ్యూషన్ ఉంది దానికి, ఎవరినైతే అడగాలో వాళ్ళని అడిగారు. ఖచ్చితంగా నా మీద బాధ్యత ఉంది, దయచేసి ఒక్క నిమిషం నన్ను అనుమతించండి. ఒక్క నిమిషం. ఒకటి, నిన్న నేను కూడా పదాధికారిని, నిన్న ఆశాంతం ఉదయం నుంచి సాయంకాలం 7 గంటల వరకు సోము వీర్రాజు గారి అధ్యక్షతన జరిగినటువంటి పదాధికారుల సమావేశంలో పూర్తిగా పాల్గొన్నటువంటి అధికార ప్రతినిధిని. అవునవును, తెలుసు. ఒకటి, కార్యవర్గంలో ఈ నిరసన వ్యక్తం చేయమని తీర్మానం చేశారని ఎవరు చెప్పారు? ఎక్కడ? అది తప్పు. నేను ఒక ప్రత్యక్ష సాక్షిని, మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? అధికార ప్రతినిధులు కానీ మా పార్టీ ప్రధాన కార్యదర్శులు కానీ అధ్యక్షుల వారి ద్వారా లేదు. అలాంటి తీర్మానం కానీ నిర్ణయం కానీ తీసుకోవడం అనేది అస్సలు జరగనే లేదు. రెండోది, మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు దయాకర్ రెడ్డి పేరుతో, ఆయన పార్లమెంట్ తిరుపతి పార్లమెంటు జిల్లా యొక్క బీజేపీ అధ్యక్షులు. అవును, ఆయన ఇచ్చినటువంటి లేఖ సారాంశము మీకు వందే ఉంటుంది, కావాలంటే మళ్ళీ చెప్తాను. భారతీయ జనతా పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. మీడియాలో వస్తున్నటువంటి ఆ సమాచారానికి, వార్తలకు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదనేటువంటి ఎలా అంటారు సార్? భానుప్రకాష్ రెడ్డి గారు అంత సీనియర్ లీడర్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు, అంత పెద్ద నాయకుడు అక్కడ పాల్గొని నిరసన వ్యక్తం చేస్తే మాకు సంబంధం లేదంటే ఏమనాలి దాన్ని? ఎవరా ఏమర్థం చేసుకుంటారు? నన్ను పూర్తి చేయండి, నా దగ్గర సమాచారం ఉంది, మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఆ రకంగా మీడియాలో టీడీపీ బీజేపీ కలిసి నిరసన వ్యక్తం చేస్తూనే కథనాలు వచ్చిన సందర్భంగా ఆ కథనాలకు మాకు సంబంధం చెప్పారు. భానుప్రకాష్ రెడ్డి కూడా నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఆయన కూడా నాతో పాటు విజయవాడలో ఉన్నాడు, అర్ధరాత్రి ఏ ఉదయమో తిరుపతికి ఇంటికి చేరుకున్న సందర్భంలో ఈ ప్రభుత్వం అనవసరంగా అరెస్టు చేసే క్రమంలో నేను చేరుకోకముందే మా ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. ఆయన ఇంటి చుట్టూ ఆయన వ్యక్తిగతమైన పనుల మీద, పార్టీ పనుల మీద బయటకు వెళ్ళనీయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం, ఒక దాదాపు 10 నుంచి 20 మంది పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని రెసిస్ట్ చేశారు. అంటే మీరు ఏ నిర్ణయం తీసుకోకుండానే, మీరు ఏ కార్యాచరణ తీసుకోకుండానే మిమ్మల్ని అవధారణలు చేసేశారా ఎక్కడికక్కడ? ఎలాంటి తీర్మానం మేము చేయలేదు, తీర్మానం చేస్తే ప్రకటించే వాళ్ళము. అదండి, మీరేమీ చేయకుండానే, మీ ఎలాంటి నిర్ణయం లేకుండానే ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి వాళ్ళు మిమ్మల్ని అందరినీ అవధారణ చేసేస్తారా? నన్ను ట్రాక్ చేసి నన్ను నెల్లూరు నుంచి ఫాలో చేశారండి. నాకు నెల్లూరు నుంచి ఎస్కార్ట్ లాగా వచ్చారు ముఖ్యమంత్రి గారు, ఎయిర్పోర్ట్ లో దిగి వెళ్ళేదాకా కాలాస్త్రి లాక్కి తర్వాత పంపించారు. వ్యాఖ్యల మీద భారతీయ జనతా పార్టీ ఒక ఉద్యమం చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం మేరకు పోలీసు వారు ముందుగా ఒకవేళ ముఖ్య, ఎందుకంటే ఈ వాదం రాచుకుంటుంది కాబట్టి ఈ సందర్భంగా బీజేపీ కూడా, ఇప్పుడు చెప్పండి, మోడీ గారు యోగి గారి మీద నాని గారు చేసిన కామెంట్స్, భార్యల్ని వాళ్ళు తీసుకెళ్తారా, ఇది బీజేపీ వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేకపోయారు, ఏ భార్యల్ని తీసుకెళ్తారు అంటే, ఇదంతా కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడాడు ఆయన. ఎవడు పెట్టిన డిక్లరేషన్ ఇది, ఇలాంటి మాటలు మాట్లాడి ఇప్పుడు చెప్పండి, మోడీ గారు భార్య లేకుండా అక్కడ శంకుస్థాపన అయోధ్య రామ మందిరంలో ఎందుకు చేశాడని, మళ్ళీ చేపిస్తారా మోడీ గారితో అని అడుగుతున్నాడు ఆయన. మీ మొదటి ప్రశ్నకు సమాధానం లభించింది అనుకుంటా. ఏబిఎన్ ఛానల్ ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి కన్ఫ్యూషన్
నిరసనలు వ్యక్తం చేయాలనుకున్నారు, ఆ మేరకే ఇంటెలిజెన్స్ వాళ్ళ సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు అనుకోకుండా. తెలుగుదేశం పార్టీ కూడా నిరసనలో వేరే వాళ్ళు వేరేగా వచ్చిన ఒకే దగ్గర చేయడంతో రెండు కలిసి చేస్తున్న ఇంప్రెషన్ వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ డెఫినెట్ గా పాల్గొన్నారు. మీరు పార్టీ శ్రీనివాస్ గారు, ఐ డోంట్ వాంట్ టు బాదర్ యు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడదాచుకోలేదు, రైట్, వదిలేయండి. ఏబిఎల్ ఉద్దేశం చెప్పేటువంటి అధికారము ప్రతినిధిగా మీకు ఎట్లా ఉంటుందో భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం చెప్పాను కాబట్టి అది క్లియర్ అయింది. నెక్స్ట్ మీరు అన్నట్టు ఆ బజారు భాష మాట్లాడే వ్యక్తిని ఈ రోజు అతను మాట్లాడుతుంటే అడ్డు అదుపు లేకుండా ఈ దేశాన్ని అకుంఠిత దీక్షతో సర్వసంగ పరిత్యాగి అయి వ్యక్తిగత జీవితాన్ని త్యజించి ఈరోజు జాతికి అంకితం చేసి ఎక్కడ కూడా నిద్ర ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా లీవ్ లేకుండా మనం ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి మోడీ గారి వ్యక్తిగత విషయాల పట్ల పదే మాట్లాడడం అనేది ఆయన యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాను. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే మోడీ గారి వ్యక్తిగతమైన విషయాలు ప్రస్తుతించి ప్రజల్లో చులకన అయ్యారో అంతకు పదింతలు కొడాలి నాని గారు దానికి తగిన రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు. యోగి గారు పేరే చెప్పలేకపోతున్నారు. యోగి ఆదిత్యానంద స్వామి వారు, ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన పేరే స్పష్టంగా చెప్పలేని కొడాలి నాని గారు, ఆయన జన్మతః ఆయన సన్యాసి, ఆయన అక్కడ ఉన్నటువంటి గోరఖనాథ్ టెంపుల్లో ఆయన యొక్క ఆలయ పీఠాధిపతి, ఆయన ఎంపీగా చేశారు. తర్వాత ఆయనకున్న అర్హతలను ప్రశ్నించేటువంటి స్థాయి కొడాలి నాని గారికి లేదు. ఒక స్వామీజీని ఈరోజు మన కమలానంద భారతి కావచ్చు, ఇంకొక స్వామి కావచ్చు, స్వామీజీని మీరు భార్యలతో రన్నింగ్ చెప్పి మాట్లాడుతున్నారంటే హిందూ యొక్క ధర్మాలను, హిందూ ఆచార విలువలను, సంప్రదాయాలను, మాకున్న నమ్మకాన్ని ఈరోజు వాళ్ళు ఏ రకంగా ప్రశ్నిస్తున్నారా, అవహేళన చేస్తున్నారా, సవాలు విసురుతున్నారా అనే విషయం పట్ల ప్రజలతో కలిసి మేము ఆలోచిస్తాము. కొడాలి నానిని బర్త్రఫ్ చేసేటువంటి డిమాండ్ తో భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది. ఆయన ప్రశ్నలకు కనీసం సమాధానం చెప్పేటువంటి సమయం మనం వృధా చేస్తున్నాం. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారి భార్యతో ఎలా వస్తారండి, ఆయన పరమ పూజనీయటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి సన్యాసి వారు, యోగి వారు, వారిని భార్యతరమని మాట్లాడడం అంటే ఎంత పరుషమైన పదజాలం. నేను కొడాలి నాని భాష మాట్లాడడం తెలిసినప్పటికీ ఆ భాష ఉపయోగించకూడదని భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ రైట్ ఆడియో మ్యూట్ అయింది ఆపేస్తున్నాను. కానీ కొడాలి నాని గారు చేసినటువంటి వ్యాఖ్యలకు తగిన మూల్యం ఈ ప్రభుత్వం ఎందుకంటే ఖండించ ముఖ్యమంత్రి ఖండించకుండా ఉంటే పరోక్షంగా దాన్ని సమర్థిస్తున్నట్లే కదా. పదే పదే మాట్లాడుతుంటే అంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీ అమ్మ ముగుడు కట్టించారని వెంకటేశ్వర స్వామి విషయం మాట్లాడతారు, ఆంజనేయ స్వామి విగ్రహం మాట్లాడితే బొమ్మదే కదా ఎవరికి పోతుంది ఏదో పోతుంది అంటారు. ఇట్లా రోజు రోజుకి మీరు ఇందాక మొదట అన్నట్టు రామ్ గోపాల్ వర్మ చిత్రంలో డైలాగ్ ఇందాక పరుషమైనట్టు మసాలా, తర్వాత తాలింపు, తర్వాత ఇంకొకటి తానే అంటే రోజా కనిపించకూడదు, లక్ష్మీ పార్వతి కనిపించకూడదు, వెల్లంపల్లి శ్రీనివాస్ కనిపించకూడదు, ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ కనిపించదు, జగన్మోహన్ రెడ్డి తర్వాత నేనే, కాకపోతే తిట్టడంలో దిట్ట, తప్పుడు మాటలు బూతు మాటలు మాట్లాడడంలో నాకైనా దిట్ట, ఈ సౌత్ ఇండియాలో ఎవరు లేరనేటువంటి ఒక అవార్డు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ అవార్డు సంపాదనలో ప్రజల యొక్క అభిమానాన్ని కేవలం నాని గారు మాత్రమే కాదు ఈ వైఎస్ఆర్ సిపి అధికార పార్టీ కోల్పోతున్నారు. రైట్ పట్టాభి గారు చెప్పండి, ఇప్పుడు ఇది బీజేపీ వైసీపీ కాదు, టీడీపీ వైసీపీ కలిసి ఆడుతున్న డ్రామా అనే తరహాలో శ్రీనివాస్ గారు చెప్పింది కానీ, లేదా నాని గారు మాట్లాడిన ఇతర మాటలు కానీ. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో శ్రీనివాస్ గారిని దానికి పాపం ఆయన సమాధానం చెప్పుకోలేక ఎంత ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం మనందరం. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడలేదు, వదిలేయండి, ఒకరితో ఒకరు చెప్పండి. ఇప్పుడు ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత అవస్థ పడ్డారో, ఆఖరికి సీనియర్ నాయకులు అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి నుంచుంటే ఆ కార్యక్రమానికి మాతో సంబంధం లేదనే పరిస్థితికి ఇంటి దగ్గరే ఉన్నాడు పరిస్థితికి వాళ్ళు వచ్చి వాళ్ళు మా గురించి వ్యాఖ్యానిస్తే మేమేదో ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వైసీపీ టీడీపీ అంట ఏ చెప్పటానికంటే ఏమన్నా అర్థం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి వినండి శ్రీనివాస్ గారు, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నా, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆ రోజున పవిత్ర సంగమం దగ్గర ఒక ఆరతి కార్యక్రమం ప్రారంభించడం కానివ్వండి,
దివ్య దర్శనం పథకాన్ని ప్రారంభించడం కానివ్వండి, జలసరికి ఆరతి అని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం కానివ్వండి, బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఒక బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇటువంటి అనేక కార్యక్రమాలు మీరు వినండి సార్. మీరు మధ్యలో ఇంటర్ప్రెట్ మీరు మా నాయకుడు గురించి వ్యాఖ్యానించినప్పుడు వినే ఓపిక కూడా ఉండాలి మీకు. అనేక కార్యక్రమాలు చేపట్టాం మేము, హిందువులను చంపేశాం, అనేక కార్యక్రమాలు చేపట్టాం. హిందువుల హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఇంకా వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. మొన్న అంతర్వేదిలో మీరు రన్నింగ్ కామెంటరీ కాదు సార్ వినండి, మీరు రన్నింగ్ కామెంటరీ కాదు వినండి, మీరు మీరు గౌరవాన్ని ఇవ్వండి, మీకు మేము ఇచ్చినటువంటి గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి. క్రాస్ టాక్ సేవాకని దయచేసి చెప్పండి, క్రాస్ టాక్ సేవాకని దయచేసి మీరు అంతర్వేది అంతర్వేది దగ్గర అంతర్వేది ఘటన జరిగినప్పుడు మొట్టమొదటిగా వెళ్ళింది ఎవరు సార్? మా చినరాజప్ప గారు వెళ్ళారు, మేము పంపించాం మా ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్. మా చినరాజప్ప గారు వెళ్ళి అక్కడ పరిశీలించిన తర్వాత మీరు మీ బృందం అక్కడ వెళ్ళింది. ముందుగా స్పందించింది తెలుగుదేశం పార్టీ, ఏ చర్చలకు వెళ్ళటం తప్ప ఎవరు ముందుకు వెళ్ళారని పక్కన పెట్టారు, అన్ని మతాలు సమాధానాన్ని తిరుగుతాం. ఎస్ మేము బైబిల్లో ఉన్నటువంటి మంచి అంశాలను చెప్తాం, మంచి అంశాలు చెప్తాం. ఏ అన్ని మతాలకి గౌరవం ఇవ్వకూడదా? నిజమైన హిందూ ఎవరైనా కూడా అన్ని మతాలని గౌరవిస్తారు, మీరు అది గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఉన్నటువంటి మంచి అంశాలు చెప్తాం, ఇస్లాం లో ఉన్నటువంటి మంచి కురాన్ అంశాలు కూడా చెప్తాం. ఏం వేషధారణ ఏంటండి? మస్జిద్ ఇక్కడ ఇంకొకటి పట్టాభి గారు ఇవాళ నాని గారు మాట్లాడుతూ బైబిల్లోని 23వ సువార్త అంటారా ఏమంటారు, క్షమించాలి నాకు, 23వ అధ్యాయము సువార్త సంథింగ్ అది చదివాడు చంద్రబాబు నాయుడు, అందుకే 23 వచ్చినాయి అన్నాడు. అంటే బైబిల్ ని చదివితే నెగిటివ్ ఫలితాలు వస్తాయా? నాని గారు ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కాలే. నాని గారు బైబిల్ ని చదివితే నెగిటివ్ ఫలితాలు వస్తాయి, 23 చదివితే 23 వచ్చింది, అంటే 10వ అధ్యాయం చదివితే 10 వచ్చాయా? అంటే అది అంటే బైబిల్ ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్ అయి ఉండి, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో సభ్యుడై ఉండి బైబిల్ ని అలా ఎందుకు అన్నాడు, అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకుంటారేమోలే తర్వాత. రైట్, ఎనీవే పట్టాభి గారు ప్లీజ్ కంటిన్యూ. ఒకటేనండి, ఇప్పుడు అన్ని మతాలకి మేము గౌరవాన్ని ఇస్తాం, అన్ని మతాలని మేము సమానంగా చూస్తాం, మత సామరస్యం అనేది మా ఎజెండా, రిలీజియస్ హార్మనీ ఇస్ అవర్ ఎజెండా. ఇప్పుడు మీరు ఒక మస్జిద్ లోకి వెళ్ళేటప్పుడు తలకి వస్త్రం కట్టుకోకుండా వెళ్ళేస్తారా? వాళ్ళ సాంప్రదాయాలను గౌరవిస్తాం మేము, దానిని కూడా తప్పుపడతారా? మొన్న అయోధ్యలో రాముల వారి దేవాలయం శంకుస్థాపనకి ముస్లిం సోదరులు ఎవరు రాలేదా? మీరు ఆహ్వానించలేదా వాళ్ళని? దాన్ని తప్పుగా మీరు భావిస్తారా? ఏం మాట్లాడతారు సార్ మీరు? మీరు చాలా సేపు మాట్లాడారు, మన ఇద్దరిదే, ఇన్ఫాక్ట్ స్వామీజీ కంటే కూడా మీదే ఎక్కువ సేపు తీసుకున్నా నేను ఈ ఇష్యూలో. మీరు అవతల వాళ్ళు మాట్లాడకండి, ఆపండి అని అనడానికి వద్దు ప్లీజ్. శ్రీనివాస్ గారు మీరు అధికార ప్రతినిధిగా వచ్చారు కొత్తగా, మనం దాన్ని ఇంకా కంటిన్యూ చేద్దాం ముందు దయచేసి. ఆయన నేను మాట్లాడిన విధానం వేరు, ఆయన చెప్పే విధానం వేరు, అది చెప్తున్నాను. లేదు, ఎవరి విధానం వాళ్ళది. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కూడబలకం చేశారని అంటే ఎవరికైనా కొంచెం ఆశాస్పదంగానే ఉంటది కదా, అదే. రైట్ పట్టాభి గారు చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. పట్టాభి గారు ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఒకటే శ్రీనివాస్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ భారతదేశంలో ఇన్ని మతాలకి స్థానం దక్కింది అంటే అది హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పదనం మీద అర్థం చేసుకోండి. ముందు హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పదనం అది, లేకపోతే ఇన్ని మతాలకి స్థానం కలగదు. మీరు మీరు మిగతా దేశాలు చూడండి, మిగతా అన్ని దేశాలు అన్ని మతాలను ఏ విధంగా చూస్తారు? ఇవాళ భారతదేశంలో ఈ హైడ్రామా ఏంటి అంటున్నా. మోదీ గారు గనక గత ఎన్నికల ముందు పార్లమెంట్ లో అన్నారు, మైనే బోలాతా బాబుకు, బాబు జగన్ ట్రాప్ మే నైగిరినా బోల్కే బోలాతామై అని అన్నాను, అయినా వినలేదు అని మోదీ గారు చెప్పారు పార్లమెంట్లోనే. ఇప్పుడు కూడా అదేమైనా జరిగిందా? వైసీపీ ట్రాప్లో పడ్డారా? ఎందుకంటే అంత హడావుడి అంత డ్రామా నడిచిన తర్వాత పీస్ఫుల్గా అయిపోయింది, ఇదంతా ఏం లేదు ఇక్కడ, ఏంటి పరిస్థితి? అది నేను పీస్ఫుల్గా అయిపోయింది కాదు వెంకటకృష్ణ గారు, లెక్కలేని తనంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఇది పీస్ఫుల్గా అయినట్టు మనం భావించకూడదు.
లెక్కలేని తనంతో ముఖ్యమంత్రి గారు వ్యవహరించారు. ఇవాళ ఇంకా కూడా అగ్నికి ఆజ్యం పోసే విధంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరించారు. ఇప్పటికే గాయపడి ఉన్నటువంటి హిందువుల మనస్సుల్ని ఇంకా కూడా గాయపరిచారు ఆయన. జరిగింది అది ఇవాళ. మేము గతంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాం, ఈ రోజు ప్రస్తావించాం. ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో మీరు దయచేసి ఇష్యూని పెద్దది చేయబాకండి. ఇప్పటికే గాయపడి ఉన్నటువంటి హిందువులను ఇంకా గాయపరచొద్దని చెప్పి మేము ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. చూద్దాం అంటే ఇకనైనా ఇలాంటి వివాదాలకి తెరపడి ఈ ఆలయాల మీద దాడులకి ఫుల్ స్టాప్ పడి ఈ టెంపుల్స్ లేకపోతే మతాల పేరుతో జరిగే వివాదాలకి తెరపడి కాస్త సామరస్యపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజంలో, అలాగే క్రైస్తవ సమాజంలో, ముస్లిం సమాజంలో అందరి మధ్య ఒక హార్మోనీ డెవలప్ అవుతుంది అనేది కోరుకుందాం. ఇప్పుడు అసలు ఇష్యూ లేవకపోతే గత సంవత్సరం జరిగిందా, ఈ సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేవారు, పట్టు వస్త్రాలు ఇచ్చేవారు, వచ్చేవారు. ఏదో సామి చెప్పినట్టు ఎవరు ఏం మాట్లాడడానికి కూడా ఉండేది కాదు. ఎందుకు రేజ్ అయిందో అర్థం కాదు. జనం మాత్రం నోరెలబెట్టి చూసే పరిస్థితి ఏంటి, ఇంత హై డ్రామా నడిపారు, ఎవరు నడిపారని స్వామీజీ చెప్పండి బ్రీఫ్గా ప్లీజ్. అయోధ్య రామ జన్మభూమి శిలాన్యాసం విషయంలో మోడీజీ వెళ్ళిన విషయంలో ఈ రోజు ఒక ప్రశ్న తలెత్తింది. అదే అది దానికి సమాధానం ఏంటంటే, సలీల్ సింఘాల్ గారు అంటే అశోక్ సింఘాల్జీ తమ్ముడు, విశ్వ హిందూ పరిషత్ వారి తమ్ముడు, అశోక్ సింఘాల్జీ వారి తమ్ముడు సలీల్ సింఘాల్ గారి యొక్క దంపతులు ఆ రోజు యజమానులుగా కూర్చున్నారు. వారితో సంకల్పం చేయించిన తరువాత అక్కడ నరేంద్ర మోడీ గారి చేత శంకుస్థాపన జరిగింది. అది వైదిక విధి విధానాలతోనే జరిగింది కాబట్టి అక్కడ ఏవి లోటుపాట్లు జరగలేదు, దానివల్ల ఇబ్బంది లేదు. అదేవిధంగా 1969లో రాజ్కోట్ రామకృష్ణ మిషన్లో ఆత్మస్థానంద స్వామీజీ దగ్గర బ్రహ్మచర్య మంత్రోపదేశాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. వారు అప్పటి నుంచి బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారు కాబట్టి బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవాళ్ళు ఆ విధంగా చేయవచ్చు ఒకటి. రెండవది అక్కడ దంపతులు కూర్చుని దంపతుల చేత సంకల్పము చేయించి వాళ్ళ యాజమాన్యంలో వీరు కర్తగా ఆ కార్యక్రమాన్ని చేశారు తప్ప నేరుగా నరేంద్ర మోడీ గారు చేయలేదు. అది పూర్తిగా వైదికంగా జరిగినటువంటి కార్యక్రమం. ఏబిఎన్ ద్వారా మనము సమాజానికి దీని విషయంలో ఎవరు కూడా రెండు ఆలోచన లేకుండా సమాజానికి, అలాగే నాని గారు లాంటి వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ అండ్ పట్టాభి గారు అండ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ ఫస్ట్ డిబేట్ అనుకుంటే అధికార ప్రతినిధిగా థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇక చంద్రబాబు నాయుడు గారు స్టేలతో బతికేస్తున్నారా, ఆయన మీద ఉన్న కేసులన్ని స్టేలతోనే చంద్రబాబు నాయుడు బయట ప్రపంచంలో తిరుగుతున్నాడు, ఆయనకున్న పరపతిని ఉపయోగించుకుని ఉన్న అన్ని కేసుల్లోనూ స్టేలు తెచ్చుకుని ఆ స్టేలుతో ఆయన జీవిస్తున్నాడు. ఒక్కసారి గనక కేసులు ఎత్తేయించుకుంటే స్టేలు ఎత్తేయించుకుంటే ఇక చంద్రబాబు నాయుడు అనేవాడు బయట సమాజంలో ఉండడు అనేది ఇప్పుడు కాదులే గత కొన్ని నెలలుగా జరుగుతోంది. ఇప్పుడు మరింత స్పీడ్ అందుకుంది. నీకు దమ్ముంటే స్టేలు ఎత్తేయించుకో, నీకు చేతనైతే స్టేలు ఎత్తేయించుకుని సమాజంలోకి రా. నిన్న కూడా తమ్మినేని సీతారాం గారు వైసీపీ నాయకుడు పెద్ద ఆయన కూడా సవాల్ చేశారు, దమ్ముంటే రా చూపించు నీ ప్రతాపం ఏంటో కేసులు స్టేలు ఎత్తేయించుకుని. అసలు ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని స్టేలు ఉన్నాయి, ఈ స్టేలు ఎలా వచ్చాయి, స్టేలతో ఎంతకాలం చంద్రబాబు నాయుడు గారు బయట సమాజంలో ఫ్రీ బర్డ్లాగా తిరగగలడు అనే దాని మీద చాలా కీలకమైన అంశం ఇది. ఈ చర్చను చూసే ముందు చిన్న బ్రేక్.